దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జరుపుకుంటున్నారు. రాజీవ్ గాంధీ గారు అతి పిన్న వయసులో 40 సంవత్సరాల వయసులోనే ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది. మనం ఈరోజు ప్రతి ఒక్కరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నాము అని అంటే అది రాజీవ్ గాంధీ గారి ఆ రోజు టెలికమ్యూనికేషన్ వ్యవస్థని అభివృద్ధి చేయడం వల్లనే అది సాధ్యమైంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చదువుకున్న పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. అది కూడా రాజీవ్ గాంధీ గారు ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయడం వల్ల అది సాధ్యమైంది. అలాగే 18 ఏళ్లకే ఓటు హక్కు అనేది కల్పించింది కూడా రాజీవ్ గాంధీ గారే. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే మహిళా సాధికారత సాధించడానికి రాజీవ్ గాంధీ గారు ఎంతో కృషి చేశారు. స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించింది కూడా రాజీవ్ గాంధీ గారే. అట్లాంటి ఎన్నో సంస్కరణలతో ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన రాజీవ్ గాంధీ గారిని కొంతమంది టెర్రరిస్టుల ఘాతకానికి వారు బలవడం జరిగింది. అది దేశానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ ఇవాళ దేశాన్ని దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకి కట్టబెడుతూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు ఉంటే అట్లాంటివన్నీ జరగకపోయింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కట్టుబడి ఉంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.